కొంతమంది దాతలు స్వచ్ఛంద సేవా సంస్థల పేర్లతోటి కొంతమంది పేద ప్రజలకి ఇవ్వడానికి, అంటే ఐ మీన్ వాళ్ళు సేవ చేయడానికి వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ అదేవిధంగా ఆహార సదుపాయాలను కల్పించడం కానీ ముందుకు వస్తున్నారు. ఇది నిజంగా చాలా సంతోషదగ్గ విషయం, ఆహ్వానించదగ్గ విషయం. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు వీళ్ళెవరు కూడా వాళ్ళకి వారుగా ఆ లబ్ధిదారుల దగ్గర పోయేసి ఎవరికైతే ఇదల్చుకుంటున్నారో వాళ్ళకి పోయేసి వాళ్ళు ఇవ్వకూడదు. పట్టణాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు అతనికి మాత్రమే, సార్కి, కమిషనర్ సార్కి మాత్రమే మీరు పోయి అందజేయగలను. కమిషనర్ గారు ఆ వార్డులలో ఎక్కడైతే పంచదలుచుకుంటున్నారో ఆ వార్డులకు సంబంధించిన వాలంటీర్స్ ద్వారా మాత్రమే పంపిణీ చేయబడుతుంది. దయచేసి ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు కూడా మీరు గమనించాలి. మీరు మీ సంస్థ పేరు కానీ లేదా మీ పేరు బయటికి రావాలనుకుంటే మీరు ఇచ్చే పార్సెల్స్ మీద, ప్యాకెట్స్ మీద మీ పేర్లు ముద్రించుకోవచ్చు, మీ సంస్థ పేరు కూడా ముద్రించుకోవచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో డైరెక్ట్గా వేలేసి మీరు వాళ్ళకి పంచడం అనేది చట్ట ప్రకారంగా నేరం అవుతుందనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా వీళ్ళ యొక్క కృషికి, మా యొక్క కృషికి మీరందరూ కూడా సహకరించి అందరి ఇళ్లలోనే ఉంటూ ఈ కరోనా వైరస్ వ్యాప్తిని ఇక్కడ మనం అరికట్టాలని చెప్పని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. నమస్తే. ఏమ మానవ, అర్థమైందా? ఏమర్థమైంది? చెప్పండి మానవ. ఎక్స్క్యూజ్ చేస్తే వాళ్ళు క్షమిస్తే ఇది క్షమించడానికి నేరం. యమధర్మరాజు గారు ముందు సార్ గారికి అవకాశం వేశానంటే ఎటు ఉండదు. అవసరంగా ప్రాణాలు పోగొట్టుకోకండి. మీరు కుంజీలు తీయండి. మీ యొక్క పనిష్మెంట్ మీకు ఇదే శిక్ష. కుంజీలు తీయండి. ఇంకోసారి బయట తిరగమని చెప్పండి. బయట తిరగమని చెప్పండి. ఏంటో ఆమని చెప్పదు. నేను చెప్పండి, చెబుతూ బయట తిరగమో మేము ఇళ్లలో ఉంటామని చెప్పండి. అసలు కృషి అమోఘమైంది. మీరు బాగా రికవర్ చేయాలా. మా ప్రతినిధులైన ఈ రక్షపడుతూ ఉన్నంత కాలం ఈ సత్యనపల్లి రండి. ఇప్పుడు ఏ ఊరు, ఏ ఊరు తిరుగున్నాయి సార్? నాస్తాకాయే నాయి, రాత్రి కానకాయే నాయి, నాకాం కట్టే ఇద్దరు కరోనా మహమ్మారి కబళించుకుపోవడానికి సిద్ధంగా ఉంది. నాకన్నా ముందుగానే హిమపాతం విసురుతుంది. బిడ్డలని జాగ్రత్తగా ఉంచుకోండి. బయటికి రావద్దు. మూతికి మాస్కులు పెట్టుకోవాలి. దూరం, సామాజిక దూరం పాటించాలి. మీటర్ దూరంగా నిలబడి ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ఒమ్ములు వేయకూడదు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మాస్కులు ధరించాలి. పోలీసు వారు చెప్పిన విషయాలు వినండి. అనవసరంగా బయటికి రావద్దు. వస్తే ఏమవుతుంది? కరోనాకి బలైపోతారు. జాగ్రత్త. ఏడవకు. మాస్క్ పెట్టుకో మానవ. మాస్క్ పెట్టుకోండి. ఈ మానవులు చాలా జాగ్రత్త పరులే. రక్షక పట్టుల భయం వల్ల కావచ్చు. సత్తెనపల్లి పట్టణమా? అవును ప్రభు. ఏమి
ఇక్కడ ఏ ప్రాణము కూడా నా యమపాశానికి అందట్లేదే. లేదు ప్రభు, ఇక్కడ మనం నియమించిన రక్షక భటులు వీళ్ళందరూ ఊళ్ళో వాళ్ళు అందరూ మాస్కులు పెట్టుకుని తిరుగుతున్నారు ప్రభు. నీకు వయసు పోయబడినది, బాగా చూడము. చూశాను ప్రభు, ఎవరి జాతకము చూసినాను ఎక్కడో లేదు ప్రభు. రాచేపల్లలో ఎక్కువ వచ్చినాయి. అవును ప్రభు, అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్నది, కానీ మన సత్తెనపల్లిలో మాత్రం జాగ్రత్తలు పాటించి ఇంటి నుండి బయటికి రావటం లేదు ప్రభు. వస్తే కరోనాకి కబలిస్తారని చెప్పు. వస్తే కరోనాకి చేత అవుతారని చాలా జాగ్రత్తలు నియమ నిష్ఠలతో పాటిస్తున్నారు ప్రభు. మాస్క్ ధరిస్తున్నారా? ధరిస్తున్నారు ప్రభు. చేతులు శుభ్రం చేసుకుంటున్నారా? చేస్తున్నారు ప్రభు. సామాజిక దూరం పాటిస్తున్నారా? పాటిస్తున్నారు ప్రభు. అయితే వాళ్ళకి దిగులు లేదు. ఇంకా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఈ పట్టణంలో? ఇక్కడ ఏమీ లేదు ప్రభు, మనం ఇంకా వేరే దేశానికి వెళ్దాం ప్రభు. సరే వెళ్దాం పద. సరే ప్రభు.